అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విజయ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ విజ్జుస్టఫ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునగాకు రైస్. మునగాకు రైస్ అనగానే అబ్బో ఇది టేస్ట్ ఎలానో ఉంటుంది అనుకుంటున్నారా? ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ కందిపప్పు, అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఇందులోనే 1/2 కప్ రెడ్ చిల్లీ కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 1/2 కప్ మునగాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా మనం వేయించుకున్న మిశ్రమాలన్నీ కూడా చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే శనగపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత 1/2 కప్ పల్లీలు, ఇంకా 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులోనే 2 ఎండుమిర్చి కూడా వేసుకొని పల్లీలు వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 2 కప్పుల ఉడికించి పెట్టిన అన్నాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మునగాకు పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నానికి మొత్తం పట్టే విధంగా. ఈ మునగాకు పౌడర్ మొత్తం పట్టే విధంగా మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు ఉంచుకోవాలి. అంతే, మునగాకు రైస్ రెడీ అయిపోయింది. ఈ మునగాకులో 8 గ్రామ్స్ ఫైబర్, ఇంకా విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఈ మునగాకు తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా ఈజీ కదా ఈ రెసిపీ, మీకు కూడా నచ్చిందా? అయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.